మనస్తత్వం ఏంటంటే నా ప్రజలకు కూడు గుట్ట నీరు అందిందా నీళ్లు నిధులు నియమకాలు అందిందా సంతోషంగా ఉన్నారా రైతులు సంతోషంగా ఉన్నారా యువకులు సంతోషంగా ఉన్నారా చిన్నపిల్ల సంతోషంగా ఉన్నారా ముఖ్యమంత్రి కాదు ముసలాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ఇలాగా 4 కోట్ల మంది సంతోషంగా ఉన్నారా వాళ్ళకి ఏం చేయాలి తెలంగాణ రావాలి దానికోసం కొట్లాడాం మేము ఇవాళ నువ్వు నా చెల్లి అదో చెల్లి కడుపుని పెట్టుకుని చూసుకుంటాను నా తల్లి తెలంగాణ పార్టీ నీ పార్టీలో విలీనం చేసే వరకు నువ్వు నిద్రపోలేదు ఎందుకంటే నీ మనస్తత్వం సరికాదు ఒక బలమైన నాయకుడు ఎదుగుతున్నారంటే గలమిత్రి మాట్లాడుతున్నారంటే నిలదీస్తున్నారంటే ఆ నాయకుల్ని చంపాలి గొంతు కోసి పూర్తి పెట్టాలనే నీ నీచమైన ఆలోచన నాకు తెలుసు అందుకే ఆ రోజు నేను నోరు మూసుకున్నానే భరించాను బాధని భరించకపోతే ఏమంటాడంటే తెలంగాణ ద్రోహులు అంటాం మేము మేము తెలంగాణ ద్రోహులా నీలాంటి నీచమైన బుద్ధి మాకు లేదు లక్ష కోట్లు తెలంగాణ ఉద్యమం అద్దం పెట్టుకుని సంపాదించమే నీ యొక్క మనస్తత్వం నీ యొక్క ప్రవర్తన నీ యొక్క దోపిడీ వాళ్ళు ప్రజలు మొత్తం చీ అంటిస్తున్నారు మా జీవితాలను పణంగా పెట్టాం మీరు అమలమ్మకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1998 నుంచి ఈ రోజు 2000 వరకు కష్టపడుతూనే ఉన్నాను ఎందుకు తెలంగాణ తెలంగాణ అంటే మా మనస్తత్వం రావాలి వాడు ఈటెల రాజేంద్ర గారు ఆయన మనస్తత్వం కూడా అంతే కొట్లాడుతున్నాడు ఇలాగా కొట్లాడుతున్న మనుషుల్ని కడుపులో పెట్టుకుని చూస్తానని అర్ధరాత్రి 12 గంటలకి నన్ను సస్పెండ్ చేస్తాం కారణం లేదు కొట్లాడాను నేను కారణం లేదు పార్లమెంట్కి వెళ్తే వచ్చాడు చూశాడు వెళ్ళిపోయాడు ఒక్క బిడ్డని అక్కడ పేపర్ స్ప్రేతో కొట్టించుకున్నాను దెబ్బలు తిన్నాం పార్లమెంటు బిల్లు పాస్ అయ్యే వరకు అక్కడ ఉండి చివరి దాకా నా డ్యూటీని సక్రమంగా చేశాను ఆడబిడ్డగా రాష్ట్రం ఉన్న బిడ్డగా తెలంగాణ బిడ్డగా ఆ తర్వాత నువ్వు నా పార్టీలో తోసావు మీరు నా జీవితాన్ని గొంతు కోసి తెలంగాణలో ఒక రాజకీయ నాయకురాలు ఉండకూడదు రాజకీయ భవిష్యత్తు ఉండకూడదు అని మీరెవరండి కేసీఆర్ గారు నన్ను శాసించడానికి నా ప్రజల కోసం పనిచేస్తున్నారు నా ప్రజలు నన్ను శాసించాలి నేను తల వంచుతాను మీలాంటి దొర కోసం మాత్రం కాదు తెలంగాణ కోసం కొన్ని సందర్భాల్లో ఓపిక పట్టాను తెలంగాణ వచ్చిన తర్వాత సింహం లాగా ఎదురు తిరిగాను ఇవాళ ఈటెల రాజేంద్ర గారిని ఏం కారణం 27 ఏళ్ళు నీ పార్టీలో సేవ చేశాడు 7 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా చేశాడు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు అలాంటిది 7 నిమిషాల్లో తీసావా మన ఈటెల రాజేంద్ర గారిని ఏం తప్పు చేశాడు అంటే నీ పార్టీకి పనిచేసినందుక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో కరెక్ట్గా కరోనా వచ్చింది మహమ్మారి కరోనా అసలు దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో ఏం చేయాలో ఎవరికి తెలియదు ప్రపంచం మొత్తం అసలు ఆ కుతలం చేసి భయపెట్టించి ఎంతో మంది చంపేసింది ఆ కరోనా అలాంటి సమయంలో ఈయన ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు ఆ ఒక పేషెంట్ని ఎక్కడో లోపలగా పెట్టేస్తారు ఎవరు వెళ్ళడానికి లేదు కానీ ఆయన ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళేవాడు డాక్టర్లు ట్రీట్మెంట్లు ఇచ్చేవాడు డాక్టర్లు కూడా పైనుంచి కింద బీపీ కిట్ వేసుకునేవారు లోపల ఉడికెత్తిపోతుంది చెమట కారిపోతుంది అయినా పాపం ఆ డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళు సేవలు అందించారు మనం మర్చిపోకూడదు అలాంటి సమయంలో ఈటెల రాజేంద్ర గారు ఆయన ఒక ఆ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు రాత్రి పగలు అన్ని హాస్పిటల్ సందర్శించాలి మానిటరింగ్ చేసేవారు డాక్టర్లు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా మాత్రలు ఇస్తున్నారా లేదా ఇంజెక్షన్స్ ఇస్తున్నారా లేదా ఇది కాక కేంద్రంలో వచ్చి ఆక్సిజన్ కొరత ఉంది బెడ్లు కొరత ఉంది మాత్రలు కొరత ఉంది దయచేసి ఇవ్వండి అని వెంటిలేటర్లు కొరతుందని కూడా మోడీ గారికి అడిగేవారు రిక్వెస్ట్ అప్పుడు మిలిటరీ వాళ్ళ ఫ్లైట్లో ఆ యొక్క సామాన్లన్నీ తెలంగాణకు వచ్చేది సో ఆయన ప్రతి విషయంలో ప్రతిదీ ఆయనకి ఇచ్చింది సిన్సియర్గా డ్యూటీ చేశాడు అలాంటి సిన్సియర్గా డ్యూటీ చేసిన మనిషిని నువ్వు సస్పెండ్ చేస్తావా అంటే నీ భయం ఏంటంటే బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈటెల రాజేంద్ర ఎదుగుతున్నాడు ఆయన ఎదిగితే నా ఫ్యామిలీకి నష్టం నా ఫ్యామిలీ ఎవరు ముఖ్యమంత్రి కావడానికి లేదు కాబట్టి ఒక్కొక్కళ్ళు టైగర్ నరేంద్ర గొంతుకొస్తాడు విజయశాంతిని గొంతుకొస్తాడు ఈటెల రాజేంద్ర గొంతుకొస్తాడు కళాకారుని గొంతుకొస్తాడు అనేక మంది ఉద్యమకారులకు గొంతుకొస్తాడు గొంతు కోసి నడి రోడ్డు మీద నుంచబడితే ఈటెల రాజేంద్ర గారిని కమలం వచ్చింది బీజేపీ వచ్చింది ఈటెల
నీ రాజక జీవితం కథం కాలేదు, నీకు భవిష్యత్తు ఉంది, నీకేం తెలీదు. ఒక విషయాన్ని అనర్గళంగా మాట్లాడతాడు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, కమిట్మెంట్ ఉంది, పనిచేసే గొప్ప చక్రి చేసే ఒక చక్కటి బిడ్డ, సంస్కారం ఉన్న బిడ్డ ఈటల రాజేంద్ర బిడ్డ. అలాంటిది ఆయన ఇవాళ బీజేపీ హత్తుకుంది, దగ్గర తీసుకుంది. కేసీఆర్ ఏమనుకున్నాడంటే, ఆహా ఈటల గారి రాజకీయ భవిష్యత్తు నాశనం చేస్తాను, ఇంకెవడు లేడు, నరేంద్ర గారు అయిపోయారు, విజయశాంతి అయిపోయింది, ఏటలు అయిపోయాడు అనుకున్నాడు. ఎవ్వరు అవ్వరు, మేము అవ్వాలంటే దేవుడు ఉన్నాడు, ఆయన శాసిస్తాడు. కానీ మీరెవరు దొరగారు, మీరెవరు కేసీఆర్ గారు మమ్మల్ని శాసించడానికి, మీరెవరు మమ్మల్ని అణగొట్టలేదు. ఎందుకంటే ఉద్యమ వాళ్ళకి నుంచి వచ్చిన వాళ్ళం బిడ్డలు, ప్రతి నిమిషం ప్రజలకు అందిందా లేదా, జరిగిందా లేదా, పోరాడుతుందా లేదా, ఇవే మా గురించి మేము ఆలోచిస్తూనే ఉంటాం. అలాంటి సమయంలో ఇవాళ ఒక ఈటల రాజేంద్ర గారిని బీజేపీ తీసుకుని ఇవాళ ఆయన్ని మీ ముందు ఎమ్మెల్యేగా పోటీ చేయమని పంపించింది. మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, సంజయ్ గారు, ఇక్కడ మా స్థానిక నాయకులు, మీ అందరూ ఆయన సపోర్ట్గా ఇవాళ నేను వచ్చాను. ఆ రోజు వచ్చాను మా ఈటల రాజేంద్ర గారి బై ఎలక్షన్ సపోర్ట్ చేయడానికి, క్యాంపెయిన్ చేయడానికి. ఇవాళ మళ్ళీ నేను వచ్చాను. ఈటల రాజేంద్ర గారికి ఇలాంటి మాకు దుస్థితి వస్తుందని నేను కళ్ళో కూడా ఊహించలేదు. ఇంత సీరియస్గా తోసేస్తాడు అనుకోలేదు కేసీఆర్. కానీ ఆయన భయపడలే, ధైర్యంగా మానసికంగా నువ్వు దెబ్బ కొడుతున్నావు కేసీఆర్, ఆర్థికంగా నువ్వు దెబ్బలు కొడుతున్నావు, రాజకీయంగా నువ్వు దెబ్బ కొట్టి కన్ఫ్యూజ్ చేసి బాధ పెట్టి టెన్షన్ పెట్టి ఎన్ని చేసినా ఈటల రాజేంద్ర గారు కూల్గా ఉండి నేను గెలుస్తాను. ఎందుకంటే నా ప్రజలు ఉన్నారు, నా బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, నన్ను వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు అని ఈటల రాజేంద్ర గారు నన్ను గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క చేతిలో ఫోన్ ఉంది. ఆ ఫోన్లో ఏంటి తెలుసా, నేను నిజంగా షాక్ అయ్యాను. ఒక్కొక్కళ్ళు ఫోన్ తీసుకుని, అన్నా ఈటలన్నా మీరు గెలుస్తారు, మేము గెలిపిస్తాం, కేసీఆర్ కొన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని మాయ మాటలు చెప్పినా మేము కేసీఆర్ ఓటే ఇదిగే ఓటేస్తా ఉన్నా, 6 సార్లు గెలిపించాం, 7 సార్లు కూడా గెలిపిస్తా ఉన్నా అన్నారు. అలా ఒక్కొక్కళ్ళు, యువకులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, అలాంటి అందరూ ఇవాళ సోషల్ మీడియా వల్ల నిజంగా ఒక విధంగా సోషల్ మీడియా అదృష్టం. టీవీల్లో చూపించరు, ఎందుకంటే టీవీలో ఆయన ఒక్కడనే చూపిస్తారు, చూపించరు. మేము మాట్లాడే గొంతు మీ గొంతు చిచ్చుకుని అరుస్తున్నాం, ప్రజల్లారా కేసీఆర్ దోపిడీ చేస్తున్నారు ప్రజల్లారా అని మేము చెప్తే మీడియా అంతా కేసీఆర్ గారి చేతుల్లో ఉంది, సోషల్ మీడియా ప్రజల చేతుల్లో ఉంది. సో ఇవాళ ఆ సోషల్ మీడియా వల్ల మీ అందరికీ నిజాలు తెలుస్తున్నాయి, ఎన్ని నిజాలు తెలుస్తున్నాయి. 7 ఏళ్ళ నుంచి కేసీఆర్ని నమ్మాం, ఇక నమ్మను అయ్యా. నువ్వు ఇచ్చి ఎంత డబ్బు ఇచ్చినా ఒక దన్నో, నీ పరిపాలన ఒక దన్నో, కాబట్టి మీరు మాకు వద్దు అన్న ఒక నిర్ణయానికి మీరు వచ్చి మీకు ఏం కావాలో, మీరు ఏం చేయబోతున్నారో అన్నది చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో ఒక్కొక్కరుగా చెప్తుంటే నాకు ఆనందంగా ఉంది. ఇది ఈ మార్పు నేను ఎదురు చూస్తాను. ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు మీ దగ్గర నుంచి ఎదురు చూస్తే ఇప్పుడు మీ మనసులో మీ బుర్రలో తప్పు చేశాం, కేసీఆర్కి ఇన్ని 7 సంవత్సరాలే అధికారం ఇచ్చాం, ఎందుకు తప్పు చేస్తాం, ఏం చేశాడు, 2014లో చెప్పింది దళితుల ముఖ్యమంత్రి చేస్తా, దళితులకు 3 ఎకరాలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అనేక వాగ్దానాలు చేశాను, ఏమీ చేయలేదు. మరి ఏమీ చేయని వ్యక్తికి ఇవాళ ఒక దళిత బంధు అనేది తీసుకొచ్చాడు. దళిత బంధు అన్నది ఒక మాయ, మాయ, మాయ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏది ఎప్పుడు మీ దగ్గర నుంచి గుంజుతాడు, నోటు ఇస్తాడు, ఓటు తీసుకుంటాడు, అది కేసీఆర్ గారి టాలెంట్.